మరి దిల్ రాజు గారు, యా తొలి ప్రేమ ఇస్ ఎ గ్రేట్ మెమొరీస్. అంటే ఒక డైరెక్టర్గా కరుణాకర్ గారు కావచ్చు, జీవిజీ రాజు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరు దేర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో అప్పుడే అప్కమింగ్ డిస్ట్రిబ్యూటర్ నేను. సో డెఫినెట్ ఫ్యూచర్లో నా డైరీ అనేది రాసినప్పుడు, నా బుక్ ఏదన్నా ప్రభు లాంటి వాళ్ళు రాసినప్పుడు దాంట్లో ఈ తొలి ప్రేమకు ఒక పేజ్ ఉంటుంది, ఫుల్ పేజ్. సో ఎందుకంటే అప్కమింగ్ ఉన్న నాకు రవీందర్ రెడ్డి అని ఒక ఫైనాన్సరు ఇలా మాట్లాడుతూ, ఎవరో పవన్ కళ్యాణ్ గారు నిన్న కొత్త కుర్రాడంట, ఒక కథ చెప్పాడంట, సినిమా ఓకే చేశాడంట, ఒక ప్రొడ్యూసర్ అనుకున్నారంట, కాదు జీవీజీ రాజు గారిని పిలిచి సినిమా చేయమన్నారంట అని చెప్తే ఇదే నాకున్న న్యూస్. అలా క్యాలిక్యులేట్ చేసుకొని ట్రైన్ ఎక్కేసి అలా ఓపెనింగ్కి వెళ్ళా. ఓపెనింగ్కి వెళ్ళి ఇలా కట్టుకోండి సార్, నేను నైజాం ఇట్లా పెళ్లి పందిరి, అప్పటికి నాకు పెద్ద చెప్పుకోవడానికి కూడా లేదు, ఒక పెళ్లి పందిరి సినిమానే చేశా. వెళ్ళి ఇలా తిరుగుతున్నా, హైదరాబాద్లో కలుద్దామండి, పూజ అయిపోయింది హైదరాబాద్లో కలుద్దాం. నేను హైదరాబాద్ దిగా కూడా మళ్ళీ చేజ్ చేశా. చేజ్ చేస్తే ఇక్కడ జూబ్లీస్లో ఒక ఇంట్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళి సరే ఇట్లా కలిశాను కదా, చేస్తారా? చేస్తానండి, మీరు చెప్పండి అంటే జస్ట్ ఒక సిట్టింగ్లో షేక్ హ్యాండ్ ఇచ్చుకొని సినిమా కొనడం జరిగింది, ఏం లేదు. తర్వాత జర్నీ స్టార్ట్ అయింది ఈ సినిమాతో నాకు. సో దాన్ని ఎంత ఎంజాయ్ చేశానంటే, నా లైఫ్లో నేను తీసిన సినిమాల కంటే కూడా ఎన్నో అద్భుత సినిమాలు తీశాను కానీ నాకు తొలి ప్రేమ ఇస్ అ స్పెషల్ ఫిలిం. ఇక్కడే ప్రివ్యూ, 5 రోజుల ముందు వీళ్ళు ప్రివ్యూ షో వేస్తే దాంట్లో తాజ్మహల్ సాంగ్ ఫస్ట్ హాఫ్లో ఉంది. అప్పుడు సరే ఎమోషనల్ సాంగ్ ఫస్ట్ హాఫ్లో ఉంది, కరెక్ట్ కాదు కదా, ఫ్రీ క్లైమాక్స్లో ఉండాలి, మనకేదో తెలిసిన విద్య అంటే రెగ్యులర్ సినిమాలో ఎమోషనల్ సాంగ్ అనగానే క్లైమాక్స్ ముందు రావాలి. ఇలాంటి డిస్కషన్లు, సినిమా రిలీజ్ అవ్వడం ఒక అద్భుతమైన హిట్, స్పెషల్ మూమెంట్. 100th 100 డేస్ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది, సంధ్యా 7 PM ఈ సినిమా, సంధ్యా 35 సూర్యుడు సినిమా జరుగుతుంది. థియేటర్ దగ్గర క్రౌడ్ కంట్రోల్ కాక సంధ్యా 70 కూడా వేయించాం. అప్పుడు ఒక సైడ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, అంటే ఒక చరిత్ర ఇవి, ఇవి మళ్ళీ నేను చూడలే. సో అలాంటి ఎన్నో చరిత్రలు క్రియేట్ చేసిన తొలి ప్రేమ. అండ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మాకు 5 ఇయర్స్కి రైట్స్ ఇచ్చేశారు. జనరల్గా ఇప్పుడు 5 ఇయర్స్కి డిస్ట్రిబ్యూటర్కి రైట్స్ ఇచ్చేసేవాళ్ళు. డబ్బులు ఎప్పుడు తక్కువంటే అప్పుడు రీరిలీజ్ చేసేవాడిని సినిమాని. ఏదైనా ఫ్లాప్ వచ్చిందనుకో వెనకాల డబ్బు తెచ్చుకోవాలంటే, అలా కూడా 3 టైమ్స్ ఈ సినిమాని నేను ట్రైలర్లు తయారు చేయించుకోవడం, అంటే ఒక ప్యాషనెట్గా నాకు స్టార్ట్ అయ్యి ఈరోజు ఇలా ఉన్నానంటే అవే నాకు అన్ని అడుగులు నేర్పించిన సినిమా తొలి ప్రేమ. సో అలాంటి తొలి ప్రేమలో నేను పాట అయినందుకు చాలా గర్వపడతాను ఇప్పుడు. థ్యాంక్ యూ రాజుగారు అండ్ కరుణాకర్ గారు అండ్ ఓల్డ్ టీమ్. 25th ఇయర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రీరిలీజ్గా మేము ముందుకు వస్తుంది. ఆల్ పవన్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్కి వెళ్తే మళ్ళీ ఎంజాయ్ చేస్తారు, కొత్తగా ఉంటాయి ఆ సీన్స్ అన్నీ. ఇప్పుడు ట్రైలర్లో చూస్తుంటే అనిపిస్తుంది మళ్ళీ వెనక్కి వెళ్ళి అవన్నీ ఎంజాయ్ చేయాలని. సో ఈ 30th మీ ముందుకు వస్తుంది, థియేటర్కి వచ్చి కుమ్మేద్దాం. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. సరే, లక్కీగా మా పిల్లలు అంటే రఘు అండ్ రవి రెగ్యులర్గా మా సినిమాలన్నీ వాళ్ళే ఇక్కడ ఎగ్జిబ్యూటర్స్. సో ఈ సినిమా కొన్నారని మార్నింగే శిరీష్ అండ్ రాజుగారు చెప్తుంటే ఐమ్ హ్యాపీ. ఆల్ ది బెస్ట్ రఘు. ఫస్ట్ టైం మీరు కూడా ఈ ఫీల్డ్లోకి అంటే ఈ రూపంలో వస్తున్నారు, ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు. ఆల్ ది బెస్ట్.